ప్లేస్ ఏంటి కొత్తగా ఉందని చూస్తున్నారా? వి కేమ్ టు డార్జిలింగ్. హలో చెప్పు డాడీ. నేను డాడీ వచ్చాం డార్జిలింగ్. విన్ని రమ్మంటే రాను, నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో మేము ఇక్కడ డార్జిలింగ్ కి వచ్చాము. డాడీ షూటింగ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఈ బ్రిడ్జి చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద బ్రిడ్జి ఇది. ఇదిగోండి టీ ఎస్టేట్స్. రేపు మేము షూటింగ్ చేయబోయేది ఇక్కడ. ఇక్కడనే వేరే ప్లేస్లో కూడా చేస్తున్నాం. నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. నేచర్ మించింది మనం ఎంత సెటిల్ వేసినా ఇంత అందం అయితే ఎక్కడ రాదు. క్లైమేట్ చూసారు ఎలా ఉందా? ఫాగ్తో వాళ్ళు వచ్చి టీ ఎస్టేట్స్ అండి. అది టీ లీవ్స్ తీసి వాళ్ళ బుట్టలో వేసుకుంటున్నారు. రండి ఒకసారి అది కూర్చోండి. లేడీస్ అందరూ టీ లీవ్స్ కట్ చేస్తున్నారు. తీసి వాళ్ళ బుట్ట ఉంటుంది చిన్న వెనకాల అందరికీ, ఆ బుట్టలో వేసి వాళ్ళు డ్రై చేసి టీ పొడి చేస్తారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ భాష అసలు అర్థం కాదు మనకి. చూసారు ఎలా కట్ చేస్తున్నారా? అంటే కట్ చేస్తున్నారు, కట్ చేసి వెనకాల బొట్లు వేస్తారు. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు అంటే ఎప్పుడు ఫాగ్ వస్తుందో, ఎప్పుడు రెయిన్ వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. ఇందాక మాకు ఎండ వచ్చింది, సడన్గా వర్షం పడింది, ఇప్పుడు మొత్తం ఫాగ్ అయింది. అంటే మనం అనుకున్నట్టు అయితే ఉండదు, కానీ ఏదైనా ఫ్రేమ్కి అందంగా ఉంటుంది. ఎటు ఫ్రేమ్ పెట్టినా అందంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు పైన ఉన్నాం టీ ఎస్టేట్తో, దానిపైన చుట్టూ ఫాగ్తో కమ్మేస్తుంది. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఎంత కింద మొత్తం, అంటే ఈ ఫాగ్ ఓపెన్ అయితే మాత్రం వ్యూ చాలా బాగుంటుందంట. కింద టీ ఎస్టేట్స్ అన్ని అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉండి, ఇప్పుడు ఫాగ్ ఉండటం వల్ల మనకేం తెలియట్లేదు. ఇదే మీకు ఇప్పుడు 360 degrees చూపించాను. ఫుల్ ఫాగ్ ఉంది ఇక్కడ మధ్యలో. మేము వెనకాల ఓపెన్ అయింది, ఇప్పుడు టీ ఎస్టేట్స్ కనపడతాయి క్లియర్గా. ఇది హార్సెస్ పెట్టే ప్లేస్ అనుకుంటా. హార్సెస్ చూడండి సాలిడ్గా ఉన్నాయి. వాట్ సార్ నేమ్? వాట్ సార్ షేరు. షేరు షేరు. చిన్న అంబ్రెల్లా అండి. కిందా 100 ఉంది. ఈ 200 సార్. ఇది బాగుంది, ఇది బాగుంది. రెడ్ ఉందా? మెనీ కలర్స్. ఇవాళ చిన్నపిల్లలకి సరిపోయింది ఇది. వైట్ కూడా భలే ఉంది. ఎవరు పెడతారు? చిన్నపిల్లలకా? చిన్నపిల్లలు ఊరికెలా పెట్టుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం. చూడండి అమ్మాయిలు బెలీ డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీ ముందుకి బినామో హానీ ట్రేడింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ మీకు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లైక్ గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మనం ఎంచుకున్న స్టాక్స్ విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది గ్రాఫ్ ద్వారా చూడవచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ స్టాక్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు ట్రేడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ గ్రాఫ్ని, ఇంక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్,
ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఎస్ ఇట్స్ సక్సెస్ఫుల్. చూసారు కదా ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. 24 గంటలలోపు ఈ ప్రాఫిట్ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. మీరు కనీసం 350 రూపాయలు డిపాజిట్ చేయాలి, మరియు కింద ఉన్న నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో బినామా యాప్ లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ. సో గైస్ గో అండ్ డౌన్లోడ్ బినామా హనీ ట్రేడింగ్. మా హోటల్ బయట సిటౌట్ ఏరియా అండి. ఇదేను ఇది కూడా నైట్ మీకు ఫాగ్ చూపించాం కదా, ఇప్పుడు కూడా ఫాగ్ అలాగే ఉందండి. మార్నింగ్ 5:20 అయింది, షూటింగ్ బయలుదేరుతున్నాం. చాలా లొకేషన్ చాలా దూరం, 1.5 అవర్ జర్నీ ఇక్కడి నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా లొకేషన్ మళ్ళీ మీకు చూపిస్తాం. యాక్చువల్ ఇదే హోటల్లో మేము రాజా ది గ్రేట్ మూవీ షూట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఏంటి బయటే ఆల్మోస్ట్ ఎక్కువ షూట్ చేస్తున్నాం, నేను బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ షూట్ చేస్తాం. షూటింగ్కి వెళ్దాం తల్లి. మార్నింగే రోడ్స్ అంతా చూడండి, చిన్న చిన్న రోడ్స్ ఇవి. లొకేషన్కి వెళ్తాం, కొండ దిగుతున్నాం. మొత్తం ఫాగ్ అయిపోయింది, మీరు చూపిస్తాను చూడండి. రోడ్లే చిన్న చిన్న రోడ్లు అండి, ఆ రోడ్లో మళ్ళీ రైట్ లెఫ్ట్ ఇల్లు ఇల్లు కూడా కట్టున్నారు. ఇది చూస్తానే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారండి షిమానా పాయింట్ అని. ఈ రోడ్డు యువతల, ఇది నేపాల్ అండి, ఇది మన ఇండియా అంట. ఈ రోడ్డుకి ఇటు ఇండియా ఇటు నేపాల్. టీ ఎస్టేట్స్కి ఎప్పుడు వచ్చినా నాకు టాటాయిస్ గుర్తొస్తాయి, టాటాయి షేప్ ఉంటుంది కదా వెనకాల, అలా ఉంటూ ఉంటాయండి. సో గైజ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ టీ గార్డెన్స్ ఉన్నాయి. అండ్ ఇంతాక కూడా బిఫోర్ ఒక లొకేషన్కి వెళ్ళారు కానీ నేను వెళ్ళట్లేదు ఈ టీ గార్డెన్స్, ఎందుకంటే లీచెస్ చాలా ఉన్నాయి. సో లీచెస్ ఏంటంటే స్కిన్ పైన వచ్చి మన బ్లడ్ని సక్ చేస్తుంది అనమాట. సో నాకు అవి భయం. సో కొద్ది వరకు వెళ్ళి వచ్చేస్తానికి వచ్చేస్తా అంటున్నాను డాడీతో. సో అబ్బాయి వరకు వెళ్దాం ఫుల్ ప్యాంటే కదా అయినా అది స్కిన్. నేను లోపల సాక్స్ కూడా వేసుకోవాలా, చాలా డాన్సర్స్ సాక్స్ కూడా వేసుకొని వచ్చారు. సో సో ఫిషెస్కి ఇవంటే ఇష్టం, అందుకే నేను వాళ్ళకి ఫుడ్ వేస్తున్నాను.